అయినా మన పుచ్చితొక్కులకు ఆర్థిక నేరస్తుడు మన కర్మగోళి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రక్ష సాధింపు చర్యగా చేస్తున్నటువంటి చర్యల గురించి మధ్య మనం చూసాం. సబ్జెక్టు సిఏడి వ్యవస్థను ఉపయోగించుకొని ఈ ముఖ్యమంత్రి గారు గతంలో అనేకటువంటి కేసులు మన మీద పెట్టిన సంగతి మీరు చూశారు. నాకు తెలిసి 10-15 కేసులు సిఐడి ద్వారా డీల్ చేశారు ఈ మధ్యనే. మరి సిఐడి వ్యవస్థ అంటే మా అందరికి తెలుసు. మా చిన్నతనంలో సిఐడి వ్యవస్థ గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్ళని. చాలా మంచి వ్యవస్థ, న్యాయమైన వ్యవస్థ, న్యాయపరంగా కార్యక్రమాలు చేస్తారని. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఐడి వ్యవస్థని తన జేబులో సొంత వ్యవస్థగా మార్చుకొని తన కక్ష సాధింపు చర్యల కోసం ఈ వ్యవస్థని దిగజార్చడం అన్నది చాలా ఘోరమైనటువంటి కార్యక్రమం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎక్కడైనా అవినీతి జరిగితే పూర్వం సిఐడిని ఇస్తే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అసెంబ్లీలో ఎవరైనా దీనికి ఎంక్వైరీ చేస్తారా అంటే అప్పటి ముఖ్యమంత్రులు సిఐడి ఎంక్వైరీ చేస్తానయ్యా అని అసెంబ్లీలో గొప్పగా చెప్పేవారు. సభ్యులందరూ కూడా ఆమోదించారు బ్రహ్మాండ కేసరిని ఎంక్వైరీ అని. ఈవేళ సిఐడి వ్యవస్థ ఎంత చేదారిపోయిందంటే ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసం సిఐడి వ్యవస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ విధానాలు కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం గురించి కానీ ఎవరైనా మాట్లాడితే సిఐడిని ఉపయోగిస్తున్నారు. సిఐడికి కూడా ఎజెండా వీలేస్తున్నారు. వీలేం చేయాలా, ఎలాగ అరెస్ట్ చేయాలా, ఏ కేసులు పెట్టాలా, ఎనీ ప్రూఫ్ లేకుండా, ఆధారం లేకుండా కేసులు పెట్టి హెరాస్మెంట్ చేసే పరిస్థితి వచ్చాయి. ఆఖరికి సిఐడి సోదాలు జరుగుతున్నాయంటే స్నేహితులు ఎవరైనా వెళ్ళి పరామర్శ చేస్తే పరామర్శ చేసినటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చూసేది ఫ్రెండ్ కాబట్టి వెళ్ళి పరామర్శ చేస్తే అతని మీద కేసులు పెట్టారు. ఇది మంచిది కాదు. ఒక మంచి వ్యవస్థని ఈ విధంగా దిగజార్చడం అన్నది ముఖ్యమంత్రి హోదాలో అతను తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పుపడుతున్నాం. ఆ వ్యవస్థకు ఫ్రీడమ్ ఇవ్వాలా. ఫ్రీడమ్ ఇవ్వకుండా జైలు వ్యవస్థగా మార్చడం మంచిది కాదు. తొగరక రెడ్డి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎలా ఉంటారు, పోతావు ముఖ్యమంత్రిగా, కానీ ఆ వ్యవస్థ